పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో 16వ తేదీన తూటిగుంట కొరటూరు గెడ్డపల్లి గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికలలో పోలవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బొరుగం శ్రీనివాసులు బలపరిచిన అభ్యర్థిని అరగంటి పెంటమ్మ 429 ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని సాధించారు. బొరుగం శ్రీనివాసులు మాట్లాడుతూ కొరటూరు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందించిన కొరటూరు తూటిగుంట గెడ్డపల్లి గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పోలవరం బుట్టాయిగూడెం జీలుగుమిల్లి గోపాలపురం మండలాల ప్రెసిడెంట్లు కార్యకర్తలు నాయకులు ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థి శ్రీమతి అరగంటి పెంటమ్మ గారిని అత్యధిక మేయర్తో గెలిపించినటువంటి కొరటూరు మరియు గెడ్డపల్లి తూడుగుంట పంచాయతీ ప్రజలందరికీ నా నమస్కారం. అలాగే ఈరోజున ఈ గెలుపుకి కృషి చేసినటువంటి కోలర మండలం పుట్టగడ మండలం జీలిమిల్లి మండలం మూడు మండలాల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే గోపాలపురం పార్టీ అధ్యక్షులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అంటే ఒక ఎంపీటీసీ పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల నుంచి నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు అంటే బుట్టా నుంచి ముగ్గురు సోమబాబు గారు జీలిమిల్లి నుంచి సాయి గారు సొంగుడి సాయి గారు అలాగే పోలవరం నుంచి బుడ్డి కృష్ణ గారు అలాగే ఉచ్చల రాయుడు గారు గోపాలపురం నుంచి వారు సహకరించారు. వారందరికీ ఈ సభ ముఖ్యంగా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ గెలుపుకి పరోక్షంగా ప్రత్యక్షంగానే కారణమైనటువంటి మా గిరిజన నాయకులు ఈటి వెంకటస్వామి గారు అలాగే సున్నం నాగేశ్వరరావు ఎక్స్ వైఎంపీపీ ఉంటాడు వారికి, తర్వాత పోలవరం శ్రీనివాస్ ఎక్స్ సర్పంచ్ ఆయనకి, అలాగే తెల్లం సూర్యచంద్రం ఎక్స్ సర్పంచ్ ఇటు కూడా వారికి, మరియు ఈ కార్యక్రమానికి అందరికీ ఒక ప్రతిష్ట తెచ్చేటటువంటి ఎన్నిక, ఈ ఎన్నికకు వీరందరూ కూడా కృషి చేసి ఎంతో కష్టపడి మా అభ్యర్థిని తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు. వెనుకుండి నడిపించినటువంటి శీల వెంకటేశ్వర గారికి, అలాగే పెద్దలు ఎంద్రపాటి శ్రీనివాస్ పార్లమెంటు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎంద్రపాటి శ్రీనివాస్ గారికి, గద్దె అబ్బులు గారికి, అలాగే ఈ మొగపెత్తి సోమబాబు గారికి వెనుకుండి ఎంతో చేశారు. అలాగే మనోధైర్యం నుంచి మీకేం పర్లేదు గెలుస్తారు, మీరేం పర్లేదు వెళ్ళండి ముందుకెళ్ళండి మనం గెలవాలి అని చెప్పి రాష్ట్ర కార్యదర్శి శీల వెంకటేశ్వర గారు వెన్ను తట్టి గెలిపించారు, గెలిపించడానికి ముఖ్య కారణమయ్యారు. కాబట్టి ఈరోజున ఈ పోలవరం తాలూకాలో ఎంపీటీసీ ఎలక్షన్ 16వ తారీఖు జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్ ఈ రోజున కౌంటింగ్ జరిగింది. 429 ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఇదే తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈ జిల్లాలో కానీ ఈ పోలవరం తాలూకాకి ఇదే శుభ పరిణామం అని ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ రోజున ప్రభుత్వం చేసే అనేకమైన కార్యక్రమాలు అన్నిటి మీద ఇవాళ రిఫండం అని ఈ గెలుపు తెలుగుదేశం పార్టీ గెలుపు ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి చెంపబెట్టని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మన పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయిన భూములు కానీ అలాగే గ్రామాలు కానీ నిర్వాసితులకి ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక తెలుగుదేశం పార్టీ అందరూ ఇవాళ ఈ గెలుపుతో ఇవాళ మన రాష్ట్రంలో జరిగిన నగర పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ ఓటింగ్ సరళి కానీ ఓటింగ్ శాతం కానీ అన్ని గెలుపుకు రేపు 2023లో జరిగిన 2024లో జరిగిన గెలుపుకి నాందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ అలాగే పోలింగ్ బూత్ల దగ్గర దౌర్జన్యాలు కానీ రిగ్గింగ్ కానీ ఇలా ప్రతి విషయంలో కూడా పక్క
తాలూకాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ బస్సుల్లో తీసుకొచ్చి కూడా కొన్ని నగర పంచాయతీల్లో దొంగ ఓట్లు వేయించడం జరిగింది. అయినా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కూడా ఒక విరోచితమైన పోరాటం చేసి పార్టీని నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రతి తాలూకాలో కానీ ఎంపీటీసీల విషయంలో కానీ కన్వీనర్లు అలాగే కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడ్డారు. అలాగే ఈ కొరుటూరు విషయానికి వచ్చేవాటికి ఇదొక వైఎస్ఆర్కే పార్టీకి ఇదొక గుణపాఠం అని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ పోలవరం తాలూకాలో రెండు ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినాయి. ఆ రెండో ఎంపీటీసీ కూడా గెలవాలి కానీ అనేక కారణాల వల్ల అక్కడ ఉన్న కొంచెం చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మేము ఓడిపోవడం జరిగింది తప్ప ఈ కొరుటూరు ఎంపీటీసీయే రేపు 2024లో అసెంబ్లీకి కానీ దేనికైనా సరే ఈ పోలవరం తాలూకాలో ఎప్పుడైతే తెలుగుదేశం జెండా రెపరెపలాడుతో అది రాష్ట్రంలో కూడా రెపరెపలాడుద్ది. కాబోయే ముఖ్యమంత్రి రేపు 2024లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ కొరుటూరు ఎంపీటీసీ ద్వారా మేము ఈ పోలవరం నుంచే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ